నిన్న విడుదలైన ఇంటర్ రిజల్ట్ తోని ఎంతమంది స్టూడెంట్స్ సంబురపడ్డారో, ఫెయిల్ అయ్యి ఎంతమంది బాధపడ్డారో గాని కన్నెబిడ్డ కాలేజ్ టాపర్ అని తెలిసి కూడా గిడకు అక్క పాప మస్తు ఏడుస్తున్నది. షా, ఆ దేవుడు ఇట్లెందుకు చేస్తాడో అర్థం కాదుల్లా. ఇంతకు ఏమైందో మీరే చూడండి. పరీక్షలు రాసి అయిపోయినాం సార్. ఎగ్జామ్ 1 గంట నుంచి తండ్రి తలకి రంగిపోయినాను. తండ్రి తలకి వస్తున్నాగానే యాక్సిడెంట్ అయింది. అయ్యో పాపం, బిడ్డ పరీక్ష రాసినాక ఇంటికి తీసుకొద్దామని నాయన పోతే మళ్ళా ఇద్దరికిద్దరు ఇంటికి రాకుండా పోయే వరకు పాపం కన్న బిడ్డ కట్టుకున్న పెనిమిటి లేరని మస్తు దుఃఖపడుతున్నది అవ్వ. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల ఊళ్ళుండే రాజేశ్వరి అనే విద్యార్థిని గద్వాల జిల్లా కేంద్రంలోన్న కస్తూర్బా గాంధీ బాలికల కాలేజీలో ఇంటర్ చదివింది. పోయిన నెల 19 తారీఖు నాడు పరీక్షలు రాసి నాయనతోని కలిసి ఇంటికి అత్తుంటే టక్కరై స్పాట్లనే ఇద్దరికిద్దరు జీ విడిచిండ్రు. ఇగిప్పుడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లా కాలేజ్ కి టాపర్ అయ్యే వరకు ఇటు ఇంటోళ్ళు ఊరోళ్లే కాదు, అటు కాలేజీల దోస్తులు టీచర్లు కూడా మస్తు బాధపడుతున్నారు. లాస్ట్ వర్కింగ్ డే రోజు ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ రాసి అమ్మాయి కే రాజేశ్వరి, వాళ్ళ నాన్న పేరు నరేందర్ మున్గాల. అయితే ఆమె ఎగ్జామ్స్ రాసి అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించాలి. వాళ్ళ నాన్న, వాళ్ళ ఫాదర్ వస్తే వాళ్ళ ఫాదర్ అంట అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాము. మార్గ మధ్యంలో అనంతపురం స్టేజ్ దగ్గరలో యాక్సిడెంట్ కావడం జరిగింది. అది ఒక చాలా బాధాకరమైన విషయం. పాపమా షెల్లే ఇంజనీరింగ్ చదవాలన్న కోరికను అక్కడి టీచర్లతోనట్టుగా దోస్తులతోని కూడా సంబూరంగా చెప్పుకున్నదట. మరిగ కాలేజ్లో టాపర్ అయింది కాబట్టి ఆ బుజ్జవ అనుకున్నట్టే బీటెక్ చేసి ఇంజనీర్ అయితుండే అని వాళ్ళ ఊరోళ్ళు కూడా మస్తు బాధపడుతున్నారు. అటు ఒకటే పరి కన్న బిడ్డ కట్టుకున్న పెనిమిటి, ఇద్దరికిద్దరు జీవిడిచిన బాధలున్న ఆ తల్లికి ఇప్పుడు బిడ్డ కాలేజ్లో టాపర్ అని తెలిసే వరకు నా బిడ్డ బతుకుంటే మస్తు చదివిస్తునని వల్లిచ్చుకుంటా దుఃఖపడుతున్నది. కానీ ఆ భగవంతుడు గిసుంటి పాడురాత ఎందుకు రాస్తాడో ఏందో తెలియదు, గాని గిసుంటి కడుపు కోత ఎవ్వరికి కూడా ఉండద్దుల్లా.